Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ శపథం బెడిసి కొట్టిందిలా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టను. కొద్ది రోజుల క్రితం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన శపథం ఇది. ఆయన శపథాన్ని ఏపీ సిఐడి పోలీసులు మరో రకంగా భగ్నం చేశారు. చివరకు ఆయన అనివార్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాల్సి వచ్చింది. దాదాపు 2 ఏళ్లుగా రాష్ట్రానికి దూరంగా ఉంటున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టబోనని శపథం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి సంచలన పరిణామాలతో ఆయన అనివార్యంగా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. జగన్ సర్కారు ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో ఏపీ సిఐడి అధికారులు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. అయితే మరో 3 రోజుల్లో జగన్ బెయిల్ రద్దు అంశం విచారణకు రానుండడం, 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశాలున్న కేసులో అరెస్టులు వద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు అరెస్టు ఏ పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ మొదలైంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను హైదరాబాద్ లో ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 124A 153A 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఏపీ సిఐడి అభియోగం మోపింది. ఎంపీ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. అరెస్టు అనంతరం సిఐడి పోలీసులు రఘురామను విజయవాడకు తరలిస్తున్నారు. సరిగ్గా పుట్టినరోజునాడే రఘురామను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన కొడుకు భరత్ తెలిపారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న రఘురామను కరోనా సమయంలో అకస్మాత్తుగా బలవంతంగా అరెస్టు చేయడం, లాయర్తో మాట్లాడే అవకాశం కల్పించకపోవడం దారుణమని భరత్ వాపోయారు. ఏపీ సర్కారు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు అరెస్టు అన్నారే తప్ప ఖచ్చితంగా ఏ జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరి ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామను అరెస్టు చేశారన్న విషయాన్ని సిఐడి వర్గాలు ఇంకా స్పష్టం చేయాల్సి ఉంది. సొంత పార్టీపై తిరుగుబావుట ఎగరేసిన రఘురామపై నర్సాపురం లోక్సభ స్థానం పరిధిలోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం తణుకు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి రంగనాథరాజు అనుచరులు గతంలో రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదులు చేశారు. కుల సంఘాల నాయకులు ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాల వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. అరెస్టు భయంతోనే రఘురామకృష్ణంరాజు పలుసార్లు నర్సాపురం పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీని నివారించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ఉద్దేశంతో అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 7 ఏళ్లలోపు శిక్షలు పడే అవకాశాలున్న ఏ కేసుల్లోనూ నిందితులను అరెస్ట్ చేయకూడదని, అత్యవసరం అయితే తప్ప అదుపులోకి తీసుకోరాదని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ బెంచ్ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ రఘురామపై నమోదైన కేసులో తీవ్రమైన ఛార్జీలున్న కేసులు లేకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా కిడ్స్ లోక వ్యవహారాలకు సంబంధించి 11 ఛార్జీషీట్లో యువనగా ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని అడ్డపెట్టుకుని కేసులు నీరుగారుస్తున్నారని, సహ నిందితులకు ప్రభుత్వ పార్టీపరమైన పదవులు కట్టబెడుతూ సిబిఐ అధికారులకు ఖరీదైన గిఫ్టులు ఇస్తూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నందున వెంటనే బెయిల్ రద్దు చేసి కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ రేపల ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో సిబిఐ కోర్టు ఇప్పటికే సీఎం జగన్ సిబిఐలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలకు సీఎం జగన్ సమయం కోరారు. ఆ గడువు ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. అంటే మరో 3 రోజుల్లో జగన్ బెయిల్ రద్దు అంశం మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ రఘురామను జగన్ సర్కారు అరెస్ట్ చేయడం కీలకంగా మారింది. ఈ పరిణామంపై సిబిఐ కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే రఘురామ అరెస్టుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. వైసీపీ గుర్తుపై ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు సైకోలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైసీపీలో ఉంటూ జగన్ బొమ్మతో గెలిచి ఇలా మాట్లాడడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. రఘురామ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి స్పష్టం చేశారు.